హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం కేవలం 260 రూపాయల పెట్టుబడితోనే దాదాపు 60% లాభాలు పొందగల ఒక చిన్న మరియు చాలా డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చూశాక మీకు డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగవచ్చు. అయితే యూట్యూబ్ కొత్త రూల్స్ ప్రకారం కేవలం నా సబ్స్క్రైబర్స్ చేసే కామెంట్స్ మాత్రమే పైభాగంలో కనిపిస్తాయి. కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళందరి యొక్క కామెంట్స్ కిందికి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కామెంట్స్ పెట్టినట్లయితే అవన్నీ నాకు కనిపిస్తాయి, వాటికి జవాబు ఇవ్వగలుగుతాను. సో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ పెట్టడానికన్నా ముందు వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. సగం చూసి కామెంట్స్ పెడితే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఈ వీడియోలోనే చివరికి ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక విషయానికి వస్తే, అయితే ఈ రోజుల్లో బైకులు కార్లు లాంటివి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటున్నాయి. బైక్ అనేది ప్రతి ఇంటికి కంపల్సరీ అయిపోయింది. ఇక కార్లు కూడా దాదాపుగా అందరికీ ఉంటున్నాయి. అయితే ఇవి వాడే మనందరికీ ఒక సంవత్సరంలో కనీసం 2 లేదా 3 సార్లు అయినా ట్యూబులు చేంజ్ చేస్తూ ఉండడం లేదా పంక్చర్లు కావడం జరుగుతూనే ఉంటుంది. పంక్చర్ అయితే 2 టైర్లకి కలిపి బైక్ అయితే 100 రూపాయలు, అదే ట్యూబ్ పోయినట్లయితే దాదాపుగా 250 రూపాయలు ఒక్కొక్కసారి మనం ఖర్చు చేస్తున్నాం. మరి ఒక చిన్న ప్లాన్తోనే కేవలం 100 రూపాయలతోనే మన బైకు ఒక సంవత్సరం వరకు కూడా పంక్చర్ కాకుండా ఉంటే దాదాపు సంవత్సరానికి 400 లేదా 500 రూపాయల వరకు మనం సేవ్ చేసినట్లే కదా. మరి దాన్నే మనం బిజినెస్గా చేసినట్లయితే ఎలా ఉంటుంది? బైక్లకి కుదవలేదు, అలాగే మీ ఆదాయానికి అంతు కూడా ఉండదు. దానికి మీకు కావాల్సినటువంటిది పంక్చర్ లాక్. ఇది ఒక రకమైన లిక్విడ్. దీన్ని ఎలా వాడాలి, దీంతో బిజినెస్ ఎలా చేయాలి, ఎంత లాభం ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ ఈ పంక్చర్ లాక్ లిక్విడ్ని ఒక స్కూటర్ టైర్లోకి ఎలా ఎక్కించాలో చూస్తున్నారు. చూశారు కదా, ఒక చిన్న పైపు సహాయంతో మనం ఈ లిక్విడ్ని స్కూటర్లు కార్లు బైక్ల టైర్లలోకి ఎక్కించవచ్చు. మరి దీంతో ఏంటి లాభం అంటే ఇది చూడండి. ఈ లిక్విడ్ ఎక్కించాక ఆ టైర్ మీద ఎన్ని రంధ్రాలు చేసినా కూడా టైర్లో ఉన్నటువంటి లిక్విడ్ క్షణాల్లో ఆ రంధ్రాల్లోకి వెళ్ళి ఆ రంధ్రాల్ని పర్మనెంట్గా మూసేస్తాయి. దాంతో మీ బండి లేదా కార్కి పంచర్ అయిన విషయం కూడా మీకు తెలియదు. ఈ విధంగా టైర్ యొక్క లైఫ్ దాదాపు 15% ఎక్కువ పెరుగుతుంది. అంటే 20,000 తిరగాల్సిన టైరు 23,000 తిరుగుతుంది. పంచరు ట్యూబ్ చేంజింగ్ ఖర్చులు కూడా పూర్తిగా ఒక సంవత్సరం వరకు కూడా మనకు 0 అంటే నమ్ముతారా? ఇంకా డౌట్ ఉంటే ఇది చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కారుకి మేకులు టైర్కి ఎన్ని కుచ్చుకున్నప్పటికీ కూడా ఈ పంక్చర్ లాక్ ఏదైతే ఉందో ఈ లిక్విడ్ ఆ టైర్లోకి ఎక్కించినందువల్ల ఆ కారు యొక్క టైరు పంక్చర్ అయినప్పటికీ కూడా ఎప్పటిలాగే సురక్షితంగా ఉంటుంది. మరి ఇంత మంచి లిక్విడ్ ధర 1 లీటర్కి కేవలం 260 రూపాయలు మాత్రమే. ట్యూబ్లు ఉన్న టైర్లకి, ట్యూబ్లెస్ టైర్లకి కూడా వేరువేరుగా లిక్విడ్స్ ఉంటాయి. మరి దీంతో బిజినెస్ ఏ విధంగా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఒక బైక్కి 2 టైర్లను నింపడానికి 200 ml లిక్విడ్ కావాలి. ఆ లెక్కన 1 లీటర్ లిక్విడ్తో 2.5 బైక్లు అంటే 5 టైర్లకి వాడుకోవచ్చు. ఒక బైక్కి ఎక్కించడానికి 2 టైర్లకు కలిపి 400 ఛార్జెస్ చేయవచ్చు. ఒక టైర్కి దాదాపుగా 50-55 రూపాయలు అట్లా వస్తుంది. అంటే 2 టైర్లకి కలిపి 100 రూపాయల ఖర్చు అవుతుంది మనకు. మరి ఛార్జెస్ మనం 400 రూపాయలు తీసుకోవచ్చు. అంటే టోటల్ లాభం ఒక బైక్ మీద 300 రూపాయలు ఉంటుంది. ఈ లెక్కన మనం రోజుకి కనీసం ఒక 4 బైక్లు ఎక్కించినప్పటికి కూడా రోజుకి 1200 రూపాయల ఇన్కమ్ అనేది ఉంటుంది. ఆ లెక్కన నెలకు 25 రోజులకు దాదాపుగా 30,000 రూపాయల ఇన్కమ్ అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఇది 32 లీటర్లతో ఒక క్యాన్లో వస్తుంది. కాబట్టి క్యాన్ తీసుకున్నట్లయితే మీకు 260 రూపాయలకు లీటర్ చొప్పున పడుతుంది. అదే అంతకన్నా తక్కువ తీసుకున్నట్లయితే ధర ఎక్కువగా ఉండవచ్చు. సో లాభం మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్.
మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఈ లిక్విడ్ సప్లయర్స్ ఫోన్ నెంబర్ ఇచ్చాను, వాళ్ళకి కాల్ చేయండి. అలాగే కామెంట్స్లో ఏదైనా అడిగే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాతే మీ కామెంట్స్ పైకి కనిపిస్తాయి, లేదంటే మీ కామెంట్స్ ఎక్కడో కిందికి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.